दिवंगत डॉक्टर वैएस राजशेखर रेड्डी 72వ जयंती सदर्भंग धर्माजीगूम पीहेसी मित्रदीप फौशन फागिंग मिशन अंदे करोना समय में फागिंग मिशन एंतो उपयोगपड़ी डॉक्टर प्रीति एसआई परिमि रमेश चेतुल मीदगा ई मिशन डाक्टर प्रीति की अंदजेशारु। ई संदर्भंगा आमे मात्लाडुतू करोना समयंलो फाग मिशन एंतगानो उपयोगकरमनि तेलिपारु। इंतकु मुंदु अद्दकु तेच्चुकोनि पीहेचसी नि सानिटाइज चेसुकुने वारमनि इप्पुडु माकु ई मिशन इव्वडं चाला संतोषकरमनि संदीप कु कृतज्ञतलु तेलिपारु। एसआई रमेश मात्लाडुतू इटुवंटि सेवलु चेयडं अंदुलो नन्नु भागस्वामिनि चेसिनंदुकु चाला आनंददायकमनि संदीपुनि अभिनंदिंचारु। प्रदीप फाउंडेशन द्वारा धर्माजीगूम प्राइमरी हेल्थ केयर सेंटर हॉस्पिटल की फॉग मशीन मास्क एंड ग्लव्स सैनिटाइजर इवन मित्रदीप फाउंडेशन वालू डोनेट दी मैं वाली चला थैंकफुल उठाऊ। प्रीवियस मे फॉग मशीन रुकने वालों मंजारी अच्छी हॉस्पिटल फ्यूमिगेशन पेटालना कोविड केसेस लास्ट इयर नीचे कोविड केसेस चाला एक्कुवगा उन्नाय। मा स्टाफ अंदर की फॉग मशीन चाला चाला उपयोगपड़ती मशीन डोनेट मित्रदीप फाउंडेशन की सोंग संदीप गार की चाला थैंक्स चेप्पुकुंटुन्नामु। పుడటానికి అందరూ పుడతారు, కాకపోతే దాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే నిజమైన ఆనందం। కాబట్టి ఇవాళ రోజు ఒక ముఖ్యమైన రోజు కూడా, ఎందుకంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 72వ పుట్టినరోజు, అదే విధముగా ఈ రోజు రైతుల దినోత్సవం, అదే విధముగా మరి సొంగ సందీప్ గారు ఫస్ట్ కరోనాలో చూసుకున్నట్లయితే లేని వారికి వాళ్ళ ఇంటికే సరుకులు సరఫరా తయారు చేసి బీవే గాని పప్పే గాని బుప్పే గాని సమస్తము కూడా ప్యాకింగ్ రూపంలో ఇచ్చినటువంటి మరి యువకుడు ఉత్సాహవంతుడు యువకిశోరం సొంగ సందీప్ గారు, అదే సెకండ్ వేవ్ కరోనా చూసుకున్నట్లయితే మరి రోగులకు ఉచితంగా మరి ఆక్సిజన్ అందించడం, అదే విధంగా భోజనాలు మరి శానిటైజర్ల మాస్కులు ఇవ్వడం కూడా జరిగింది। అదే విధంగా ఇక్కడే కాకుండా మరి ఏలూరులో కూడా పాక్ మిషన్ మరి కొన్ని కొన్ని హాస్పిటల్‌కి ఇవ్వడం జరిగింది। మన ముసునూరులో చూసుకున్నట్లయితే అర్ధరాత్రి ఫోన్ వచ్చేసరికి మరి 12 గంటల సమయంలో మరి వారి యొక్క బృందాన్ని ఏర్పాటు చేసి ఆక్సిజన్ అందించడం కూడా జరిగింది। ఇటువంటి గొప్ప కార్యక్రమాలు సంఘ సందీప్ గారు చేస్తున్నారు। అదే విధంగా మన గ్రామ సర్పంచ్ మౌనిక గారు ఈ రోజు ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా మరి రాజశేఖర్ రెడ్డి గారి మరి మేజర్ పంచాయతీ అంటే ధర్మాజీగూడెం మాటలు కాదు, ఆమె యొక్క పనులు కూడా చేసి సేవాభావం కలిగినటువంటి వ్యక్తితో మరి యొక్క విషయం